సీతామాలక్ష్మి సీతామాలక్ష్మి. నేను చిన్నదాన్ని, మామూలు ఆడపిల్లని, నాకన్ని గొప్ప గుణాలు లేవు. అమ్మా కరుణ. అవును సార్, పోలీస్ స్టేషన్లో దుర్గలా కనిపించి ఈ కథలో చిక్కుకున్నాను. దానివల్ల దేవుళ్ళంటి కేఎం అంకుల్తో పరిచయం అయింది. ఆ ఆనందానికి మించి లక్ష ప్రశ్నలు. ఆ ప్రశ్నలకు సమాధానం వెతికితే ప్రశ్నలే పుడుతున్నాయి. సమాధానం దొరికేలోగా నేను. అంత ఎమోషనల్ గా ఫీల్ అవకమ్మా, నువ్వు మాకు ఊరట కలిగించాలి గానీ ఇలా అయితే ఎలా చెప్పు. సారీ సార్, నేను మిమ్మల్ని హర్ట్ చేశాను. సారీ చెప్పక్కర్లేదమ్మా, నువ్వు హర్ట్ అవ్వకుండా ఉంటే అంతే చాలు. ఓకే సార్, వస్తాను. హలో. హలో ప్రసాద్, సారీ, బ్యాడ్ ఈవినింగ్. సిగ్గులేదు, ఫోన్ చేయను అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసావు. పైగా సవాల్ చేసావు కదా. మర్చిపోలేదు, నేను మీ ఆవిడికి ఫోన్ చేయను అన్నాను. అంతేగాని నా ఆప్తమిత్రుడైన నీకు ఫోన్ చేయను అనలేదుగా. ఆప్తమిత్రుడువా నువ్వా? అసలు స్నేహం అంటే తెలుసా నీకు? స్నేహం పేరుతో కాపురాలు గుల్చే నీకు స్నేహం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. ముందు మర్యాదగా ఫోన్ పెట్టేయి. ఫోన్ పెట్టేయకు. నేను ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడలేదు అన్న విషయం మీ ఆవిడికి తెలిసిందనుకో, తను వంట చేయను అని స్ట్రైక్ చేస్తుంది. సో బీ క్వైట్ అండ్ బీ కోఆపరేటివ్ విత్ మీ. షట్ అప్ పిచ్చి వాగుడాపి, అసలు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు. అది అది మంచి పిల్ల లక్షణం అంటే. ఏం లేదు, నీకు భవిష్యత్ ఒక్కసారి చెప్పాలి అనిపించి. ఏమిటది? ఏమీ లేదు, మీ ఆవిడ నీకు టెండర్ పెడుతుంది, తనకు ఒక 5,000 అర్జెంటుగా కావాలి అని అడుగుతుంది. ఆ విషయాలు మేము చూసుకుంటాం, ముందు నీ పన్ను చూసుకోవడం మంచిది. మరదే ఆవేశం అంటే, తను డబ్బు అడిగేది నా కోసం. ఈ విషయం నేను నీకు ఫోన్ చేసి చెప్పింది నీకు చిన్న షాక్ ఇవ్వడం కోసం. మన ఛాలెంజ్ తాలూకు యాక్షన్ మొదలైందని నీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేశాను. తనకి నచ్చ చెప్తావో లేక లెక్క పెట్టి నోట్లో ఇస్తావో ఆలోచించుకో. హలో, ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టాయి. ఏమండి కాఫీ? మిమ్మల్నే. ఏంటి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బాగానే ఉన్నారు, ఈ ఫోన్ మాట్లాడగానే మూడు కాస్త మారిపోయింది. ఏ ఎవరైనా చేయకూడని వాళ్ళు ఫోన్ చేశారా, లేక చెప్పకూడని న్యూస్ ఏమన్నా చెప్పారా? అబ్బే అదేం లేదు, కాస్త తలనొప్పిగా ఉంటాను. ఇంతకీ ఫోన్ చేసింది ఎవరు? అంత చెప్పుకోదగ్గ వ్యక్తి ఏం కాదులే. నాకు అర్జెంటుగా ఒక 5,000 కావాలి. ఏమన్నావు? 5,000 కావాలి అన్నాను. అది కాదు, నువ్వు సరిగ్గా అన్నావా లేక నేను తప్పుగా విన్నానా అని. మీరు విన్నది కరెక్టే, నాకు 5,000 కావాలి. ఇంత సడన్ గా అంత డబ్బు దేనికి? ఏ దేనికో చెప్తే గానీ ఇవ్వరా? అంటే అంత చెప్పకుండా అవసరం నీకేమొచ్చిందని? అవన్నీ అనవసరం, మీరు నాకు డబ్బిస్తారా ఇవ్వరా అది చెప్పండి. చూడు దుర్గా, నీకు కావాల్సినవన్నీ నేను తెచ్చి పెడుతున్నాను. నాకు తెలిసి ఇంట్లో కావాల్సినవన్నీ ఉన్నాయి, మరి నువ్వు అంత డబ్బు ఏం చేసుకుంటావు? ఈ రోజు అవసరం వచ్చింది కాబట్టి అడిగాను. ఆరాలు తీయడం మానేసి ఇస్తారా ఇవ్వరా అది చెప్పండి. దుర్గా, నాకు తెలిసి నీకైతే డబ్బు అవసరం లేదు, మరెవరి కోసమైనా ఇవ్వడానికి నువ్వు అడిగుంటే అపాత్ర దానం అవుతుందేమో, ఒక్కసారి ఆలోచించు. అంత ఆలోచన లేనిదానేమీ కాదు, ఈ రోజు మీతో చెప్పించుకోవాల్సినంత చిన్నపిల్లని కాదు. నీతి సూక్తులు మానేసి ముందు నా డబ్బు సంగతి ఏం చేస్తారో అది చెప్పండి. దుర్గా, ఇప్పటికిప్పుడు అంత డబ్బు నేను ఎలా తీయగలను? ఎలా తెస్తారన్నది నాకు అనవసరం, ఎప్పుడు ఇస్తారనేదే నాకు చెప్పండి. నీ మొండివాదం నీదే కాని నా మాట పట్టించుకో అన్నమాట. నా కష్టాల్లో పాలు పంచుకుంటా అని చెప్పి నాతో వచ్చి నువ్వే నన్ను కష్టాలు పాలు చేస్తున్నావు. ఆ మాటకొస్తే నేను ఇక్కడ సుఖపడేది మాత్రం ఏమీ లేదు, దుమదుమలాడే మొహాలు, దరిద్రపు జీవితాలు అంతేగా. అలా అని ఎందుకు అనుకుంటావు? మీ అక్క సీతామాలక్ష్మి తన కాపురాన్ని ఎంత చక్కగా సరిదిద్దుకునేది, ఉన్నదాంతో సర్దుకుని అమరిని వాటితో సంతృప్తిగా గడుపుతూ. అనవసరమైన మనుషుల గురించి అసందర్భమైన టాపిక్ మాట్లాడడం మానేసి నా డబ్బు సంగతి ఏం చేశారో తేల్చి చెప్పండి. ఇన్ని చెప్పినా నీ పద్ధతి మార్చుకో అన్నమాట, ఎవరి అవసరాలు తీర్చడానికి కట్టుకున్న మగుడిని కష్టపడతావు అన్నమాట. ఇప్పటికిప్పుడు అంత డబ్బు నా దగ్గర లేదు. హామొక్క చెప్పండి, నాకు ఇవ్వాలని లేదు నేను ఇవ్వను అని చెప్పండి, నా అవసరం నేనే తీర్చుకుంటా. అంటే మీరు ఇవ్వనన్నంత మాత్రాన నా అవసరం ఆగదుగా. గిరి, గిరి,
దుర్గా నువ్వా? ఎంతసేపైంది నువ్వు వచ్చి? నేనొచ్చి నీ పక్కన కూర్చునేదాకా నీకు తెలియలేదు. అంత ఆలోచనలో పడ్డావంటే ఏదో జరిగింది. ఏమైంది? ఏం లేదు దుర్గా. మరెందుకింత మూడీగా ఉన్నావు? ఏం లేదని చెప్తున్నానుగా. ఏమీ లేకపోతే ఎప్పుడు సరదాగా జాలీగా ఆనందంగా ఉండే నువ్వు ఇలా డల్గా ఎందుకు కూర్చున్నావు? ఏదో జరిగింది, నాకు చెప్పకూడదా? భలేదాని దుర్గా, చెప్పుకోవడానికి నా మనసు ఇప్పి మాట్లాడుకోవడానికి నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. మగాణ్ణి, నేను నిన్ను డబ్బు అడగడమే తప్పు, కానీ తప్పలేదు. ఏమైంది గిరి? ఏం లేదు దుర్గా. నా ఆప్తమిత్రుడు ఒకడికి ఒంట్లో బాగోలేదు అంటే ఏదో మామూలు అంత లేని నేనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్లాను. తీరా డాక్టర్లు పరీక్ష చేశాక ఏమన్నారు? వాడికి గుండెల్లో హోల్ పడింది, ఆపరేషన్ చేయాలి అన్నారు. మరి ఆపరేషన్ చేస్తే నయం అవుతుందా? చెప్పలే, 50% ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఎక్కువ కాలం బతకడు అన్నారు. అయ్యో పాపం, ఇప్పుడు ఎలా? గిరి, అతనికి ఏం కాదులే, నువ్వు ధైర్యంగా ఉండు. అది కాదు దుర్గా, వాడికి ఏదైనా జరిగితే వాడి భార్య చిన్న చిన్న పిల్లలు. గిరి, దేవుడి దయవల్ల అతనికి ఏం జరగదు, నువ్వు ధైర్యంగా ఉండు. నిజంగానే ఏమీ జరగదు కదా దుర్గా, అదేమిటి అలా చూస్తున్నావు? గిరి, నిజంగా నువ్వెంత సెన్సిటివ్. స్నేహితుడికి బాగోలేకపోతే ఇంత ఆలోచిస్తున్నావే? నీ స్నేహాన్ని పొందిన స్నేహితుడు ఎంత గొప్పవాడు. అటువంటి నువ్వు నా స్నేహితుడు కావటం నిజంగా నా అదృష్టం. ఎప్పుడూ అల్లరిగా సరదాగా ఉండే నీలో ఎంత చక్కటి మనసుంది. గిరి, ఇన్నాళ్ళు నీ కవితలు చదివి నేను నీకు దగ్గరయ్యాను, కానీ ఈరోజు నీ మనసు తెలిసి నువ్వు అలా మెచ్చుకున్నావు అనుకో, నేను మనసు మార్చుకుని చెడ్డవాడినైపోతాను. అలా అవుదామన్నా నీ వల్ల కాదులే. కానీ ఏమిటో, అందరూ నన్ను అర్థం చేసుకుంటారు, మీ ఆయన మాత్రం నన్నెప్పుడూ అపార్థం చేసుకుంటాడు. అది ఆయన జన్మ హక్కు, ఆయన ఎవరినీ నమ్మరు. వదిలే గిరి, నేను నీకు డబ్బు సర్దలేకపోయాను, ఇదిగో ఈ నగ తీసుకో. దుర్గా, నేనే ఏదో విధంగా అరేంజ్ చేసుకుంటాను. గిరి, అలా అనకు, ప్లీజ్ తీసుకో. అది కాదు దుర్గా, అవసరం అటువంటిదే, కానీ ఒక ఆడపిల్ల. వద్దు దుర్గా, నేనే అరేంజ్ చేసుకుంటాను, పైగా మీ ఆయనకి తెలిస్తే ఫీల్ అవుతాడు. ఫీల్ అవటానికి ఇదేం ఆయన చేయించింది కాదు, పెళ్లికి ముందే నా మెళ్ళ ఉంది, నా మాట కాదనుకో, తీసుకో. థ్యాంక్ యూ దుర్గా, వాడి ఆపరేషన్ కోసం ఈరోజు ఇలా తప్పలేదు. గిరి, ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది, మరి నేను వెళ్ళొస్తాను. బాయ్ దుర్గా. బాయ్. ఆడదాన్ని సెంటిమెంట్తో కొట్టు, అవసరం తీరకపోతే ప్రేమపైన ఒట్టు అన్నాడు, అందుకే ఫ్రెండ్ సెంటిమెంట్తో కొట్టా. ఒరే ప్రసాద్, నాతో ఛాలెంజ్ చేస్తావా? ప్రేమ ప్లస్ డబ్బు ఈజీక్వల్ టు దుర్గా. ఇక నీకు నిత్యం నరకమేరా. ఐఎమ్ వెరీ సారీరా. సరే అలాగే చేద్దాం, ఉంటాను మరి. సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోతున్నావా? ఏం పని మీద వచ్చావు? పని లేకపోయినా ఈ ఇంటికి వచ్చే హక్కు నాకుంది. దయచేసి వెంటనే వెళ్ళిపో. వెళ్ళకపోతే మెడబట్టి బయట గెంటిస్తావా? అంతగా భయపెట్టాడా మీ బావా? నీ దొంగ నాటకాలకి దొంగ వేషాలకి కారణం తెలిసిపోయింది. తెలిసే వచ్చావా? నీలా పిరికితనం లేదు నాలో. బావ సంగతి నీకు తెలియచల్లా. ఏ, నన్ను చంపేస్తాడా? నీకే, నువ్వు బాగానే ఉంటావు, పక్క వాయిజగాళం మమ్మల్ని లేపేస్తాడు. అన్నయ్య, ఈ పిరికితనం మూలంగానే అనవసరంగా దత్త తాగిపోయింది, మనం దూరం అయిపోయాం. ఆ రోజే రాజేష్ కిడ్నాప్ గురించి నాకు చెప్పుంటే తాడో పేడో తేల్చేసేదాన్ని. విషయం ఇక్కడ దాకా వచ్చేదే కాదు. అవును, మాట్లాడుకోవడానికి నేను కూడా మిగిలేవాడి కాదు, నా ఫోటోతో మాట్లాడుకోవాల్సి వచ్చేది. బొత్తిగా ధైర్యం లేదంటన్నయ్య నీకు. నా విగ్రహం చూసి మోసపోతున్నట్టున్నావు. నాది ఒట్టి వాతం ఒళ్ళు, గట్టి శరీరం కాదు, నేను ఫైల్ మాన్ని కాదు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు, నాతో రా. నన్ను విరిచేస్తాడు, ఏ కీలు కా కీలు విరిచేసి ఏ మెడికల్ కాలేజ్ కో డొనేట్ చేస్తాడమ్మా. నేనుండగా అంత ధైర్యం ఆయనకు? నువ్వు ఉండగానే కిడ్నాప్ డ్రామా ఆడించాడు, నువ్వు ఉండగానే నాతో దొంగ నాటకాలు వేసేలా చేశాడు. అవన్నీ నాకు తెలియకుండా చేశాడు. అదే నేను చెప్పేది, నీకు తెలియకుండానే మమ్మల్ని మాయం చేస్తాడు, ఆయనతో పెట్టుకోదు తల్లు. ఏమో అనుకున్నా, జగత్కిలాడి. అన్నయ్య, నువ్వు కూడా భయపడి నాకు దూరం అయితే ఈ చెల్లెకి ఇంకెవరున్నారు చెప్పు. అమ్మా, మనుషులు దూరమైనా నీ మీద ప్రేమ మాత్రం తరిగిపోలేదమ్మా, నిన్ను తలుచుకుని క్షణం లేదంటే నమ్ము. నీ స్వార్థం నువ్వు చూసుకుని ఈ చెల్లెని ఒంటరిదాన్ని చేస్తావా? ఇదేమన్నా న్యాయంగా ఉందన్నయ్య? అమ్మా, మా ప్రాణభయంతోనే దూరం కాలేదమ్మా, మా మూలంగా మీ ఇద్దరి మధ్య గొడవలు రాకూడదనే ఉద్దేశంతోనే మేము దూరం అయ్యాం అంతే. మనం విడిపోతే మరింత బలం ఆయనకు, మనల్ని దెబ్బ కొట్టడానికి మరింత అవకాశం, ఆ ఛాన్స్ ఆయనకివ్వకూడదు. అలా అని ఇప్పట్లో మళ్ళీ ఆ దత్తత ప్రస్తావన తీసుకురావద్దు చెల్లాయ్. ఎందుకు?
పడగెత్తి నించుని ఆడే పాముతో పరాచికలు కూడదు. సమయం చూసి దెబ్బ కొట్టాలి. సమయం మించిపోతుందేమో. ప్రాణానికి మించింది లేదు. ప్రాణం ఉంటే ఎంతకాలమైన పోట్లాడొచ్చు. దత్తత విషయం ఆయన అడగొద్దంటావా? దయచేసి వద్దు. అంతేకాదు, రాకేష్ కిడ్నాప్ డ్రామా సంగతి నీకు తెలిసిందని ఇప్పట్లో బావకు తెలియకుండడమే చాలా మంచిది. ఎందుకంత భయపడుతున్నావన్నయ్యా? భయం కాదమ్మా, ఆయన భ్రమంలో ఉంటూ మనకు చాలా అవసరం. ఎందుకంటే మన జోలికి రాడు, మన ప్లాన్లో మనం ఉండొచ్చు. అంతేనటవా? బావతో ఈ విషయాలన్నీ మాట్లాడనని నాకు మాట ఇవ్వు. ఏ, నా మీద నమ్మకం లేదా? నీ ఆవేశం మీద నమ్మకం లేదు తల్లి, నా తృప్తి కోసం మాట ఇవ్వు చాలు. మాటిస్తున్నాను. సరేనా, మరి నా పుట్టింటికి రావడానికి నీకేం అభ్యంతరం లేదుగా. చూడు చెల్లె, ఇది నీ సొంతిల్లు, ఎప్పుడైనా రావచ్చు. కానీ కానీ సాధ్యమైనంత వరకు బావ కళలో పడకుండా ఉంటే కాస్త మంచిది, అంతే. సరే, ఇంతకీ వదినే రాకేశ్వరి బయటికెళ్ళారమ్మా. ఎంతో అలవాటైన రాకేష్ ని దూరం చేశావన్నయ్యా. దత్తతవ్వలేదన్న మాట గాని వాణ్ణి నీ కొడుకులా చూసుకోచెల్లాయ్, మాకెలాంటి అభ్యంతరం లేదు. నీకు అభ్యంతరం లేకపోయినా నాకు మొహమాటంగానే ఉంటుంది కదన్నయ్యా. రిక్వెస్ట్ చేయడమే కాని డిమాండ్ చేయలేనుగా. చెల్లాయ్, నీ నెడలో బ్రతుకుతున్న వాళ్ళం. ఈ రోజున మేము 4 మెతుకులు తింటున్నామంటే అది నీదయ్యనమ్మా. మా మీద నీకు పూర్తి హక్కులున్నాయి. అసలు మా జీవితాలే నీవి. ఏదో అభిమానం కొద్దీ అంటున్నావు. లేదమ్మా, మనస్ఫూర్తిగా అంటున్నాను. నువ్వు రిక్వెస్ట్ చేయటం కాదు, ఆర్డర్ చేయాలి. సరే, రాకేష్ వచ్చాక ఒకసారి ఫోన్ చేయమని చెప్తావా? చెప్తావా కాదు, చెప్పు అనాలి. సరే అన్నయ్య, ఇప్పటి నుంచి ఎవ్వరికి భయపడకు, నా దగ్గర ఏది దాచకు. సరేనా? పదమ్మా, నేను కూడా వస్తా. వస్తానన్నయ్య. అలాగే, మంచిదమ్మా. అమ్మ భూషణం, నీ రొట్టి విరిగి నేతిలో పడిందిరా. వరల్డ్ బ్యాంక్ తో మళ్ళీ సంబంధాలు మెరుగుపడ్డాయి, ఇక నీకు కరువు లేదు. హలో, నువ్వు ఎప్పుడొచ్చా? నీ ఐశ్వర్యలక్ష్మితో పాటే వచ్చా. మొత్తం విన్నావా? స్క్రీన్ ప్లే నాది, నాకు తెలియకుండా ఏ పని జరగదు. కేఎంఏ కిడ్నాప్ చేయించాడని దమయంతితో చెప్పింది నేనే. ఓ, నీ చెవి కాడ బంగారం గాను. ఆ పిచ్చిది పోయి పుసుకు నా కేమ్ కాడ కక్కేస్తే మమ్మల్ని నొక్కేస్తాడు కదయ్యా. ఆవిడ చెప్పకుండా చూసుకునే బాధ్యత నాది, ప్రతిఫలంగా నన్ను చూసుకునే బాధ్యత నీది. మళ్ళీ ఏదో మడతకాజ పెట్టావు. ఈ చక్రి ఏ పని ఊరికే చేయడు. ఇంతకీ నీకు కావలసిన కోరిక ఏదో చెప్పలేదు. దమయంతి దగ్గర నుంచి నువ్వు కొట్టేసే ప్రతి రూపాయలో 25% నాది. అది నీది ఎలా అవుతుంది? నువ్వు ఇస్తే అవుతుంది, ఇవ్వకపోతే మొత్తం రూపాయి నాదే అవుతుంది. ఏం బెదిరిస్తున్నావా? చచా, అది మన డిక్షనరీలోనే లేదు. నువ్వు అర్థం చేసుకునేలా చెప్తున్నాను. నువ్వు దమయంతింట్లో కాలు పెట్టడానికి కారణం మేము, నీ సంపాదనలో వాటా అడుగుతున్నావా? నేనక్కడ చేరిందే కేవలం మీకోసం, మీరు చెప్పిన పనులు చేయడం కోసం. వద్దంటే ఈ క్షణమే మానేసి వెళ్ళిపోతా. ఏలికేస్తే కాలికేస్తావు, కాలికేస్తే ఏలికేస్తావు. ఎలాగే సచ్చేది నీతో. అనాయాసంగా వచ్చే డబ్బులో కాస్త నా మొహన పడేయడానికి అంత ఆయాసపడతారేంటి? అయినా నేనేం సగం వాటా అడగలేదే. ఆ, చేసావులే పెద్ద సహాయం. నాకు అవతల బోల్డ్ పనులున్నాయి, త్వరగా మీ నిర్ణయం తేల్చి చెప్పండి. అర్జెంటుకి ఇప్పుడే చెప్పేయాలా? నాన్పుడు వ్యవహారం నాకు నచ్చదు. ఇష్టం లేకపోతే చెప్పండి, మొహమాటమే లేదు. ఇష్టం లేదని చెబితే ఏం చేస్తా? ఏముంది, కామ్గా వెళ్ళిపోతాను. అంతేగా, అయితే వెళ్ళిపో. ఎక్కడికి వెళ్తానో తెలుసా? నీ ఇష్టం, ఎక్కడికి వెళ్తే నాకెందుకు. దమయంతి దగ్గరికి వెళ్ళి కిడ్నాప్ విషయమే కేఎంతో గొడవ పెట్టుకునేలా చేస్తాను. మీరే ఆ విషయం దమయంతికి చెప్పారనుకునే ఆ కేఎం, ఎక్కువగా కంగారు పడకండి, హార్ట్ అటాక్ వస్తుంది. సంపాదించింది అనుభవించడానికి కూడా ఉండదు. ఒప్పేసుకున్నట్లేనా? గుడ్, లేటుగా అయినా కరెక్ట్ డిసిషన్ తీసుకున్నావు. అయినా ఈ చిరుతిళ్లపై మనం ఎక్కువ రోజులు ఆధారపడక్కర్లేదు. కేఎంని ఫోన్ ద్వారా బెదిరిస్తున్న ఆగంతకుడు ఎవరో తెలిస్తే కేఎం మాటకు చెక్ చెప్పేయచ్చు. అదేలా? ఆ కొత్త క్యారెక్టర్ని మన గుప్పెట్లో పెట్టుకుని కేఎంని శంకరగిరి మాన్యాలు పట్టించవచ్చు. అప్పుడు కేఎం రాజ్యానికి నేనే మొక్కటం లేని మహారాజుని, మీరే మహామంత్రి. మహాప్రభు, అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిపోయినట్టున్నారే, ఐ లైక్ ఇట్. మరి మొహమాట పడకండి మహామంత్రి, మనసులోని మాట వెల్లడించండి. అది అది మా రాకేష్ కూడా. ఓ, అదే, అతన్ని యువరాజుగా ప్రకటిద్దాం. మీకేమన్నా అభ్యంతరమా? అయిపోయినట్టున్నాడు. భూషణం గారు, భూషణం గారు. మహామంత్రి, మహాప్రభు, మేము ఇక సెలవు తీసుకుంటాం. రథాన్ని సిద్ధం చేయమంటారా? అక్కర్లేదు, మాకు ఎర్రటి చతుశ్చక్ర శక్తం సిద్ధముగానున్నది. మేమిక వెళ్ళి వచ్చేదాము. దయచేయండి. మహారాజ్,
మహామంత్రి యువరాజు. ఎవరక్కడ? అయితే నువ్వు జోసెఫ్ ద్వారా డీటెయిల్స్ బాగానే సంపాదించానంటావు. ఆ మాత్రం తెలిస్తే చాలు. తీగ ఒకవైపు చేతికి అంతే చాలు, మరోవైపు పట్టుకోవటం పెద్ద కష్టం కాదు. జోసెఫ్కి నీ మీద అనుమానం రాలేదా? మనిషి చాలా మంచివాళ్ళలా ఉన్నాడు. అడిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేశాడు. మరి ఇప్పుడు నువ్వేం చేయదలుచుకున్నావురా? కళ్ళలో కూడా ఆ కృష్ణమూర్తికి నిద్ర పట్టకూడదు. కళ్ళు మూసినా తెరిచినా ఈ భగవానే గుర్తుకు రావాలి, వాడి చేసిన పాపాలే గుర్తుకు రావాలి. నీలో ఇంత శాడిజం ఎక్కడి నుంచి వచ్చిందిరా? పరిస్థితులే క్రియేట్ చేశాయి. నా అనుకున్న వాళ్ళు, నమ్మక ద్రోహులు నా జీవితాన్ని బలి తీసుకుని నాలో శాడిజాన్ని మిగిల్చారు. చెప్తే వినే స్టేజ్ కూడా దాటిపోయినట్టున్నావురా. మురళి, నే చెప్పేది వినేట్టయితే నాతో మాట్లాడు.